వారంతా దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. జీవితంలో ఉన్నత స్థానాలను అందుకున్నారు. తమ ఉన్నతికి మార్గం సుగమం చేసిన కళాశాలను మాత్రం మర్చిపోలేదు. పూర్వ విద్యార్థులంతా కలిసి కళాశాల అభివృద్ధికి సంకల్పించారు. నాటి చెలిమిరాగాన్ని ఘనంగా ఆలపించారు. గుంటూరు వైద్య కళాశాల 1979 బ్యాచ్ విద్యార్థులు 4 దశాబ్దాల స్నేహ వసంతం కార్యక్రమాన్ని గుంటూరు మెడికల్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. 40 ఏళ్ల కిందట ఇదే కళాశాలలో వైద్య విద్య పూర్తి చేసుకుని విడిపోయిన స్నేహితులంతా ఇన్నాళ్లకు కలిసి ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. గ్రూప్ ఫోటోలకు ఫోజులిస్తూ సరదాగా గడిపారు. నాలుగు దశాబ్దాల స్నేహ వసంతం పేరుతో జరిగిన కార్యక్రమానికి దేశ విదేశాల్లో స్థిరపడిన 1979 బ్యాచ్కు చెందిన వారంతా హాజరయ్యారు. అలనాటి సంగతులను చెప్పుకుంటూ ఉల్లాసంగా గడిపారు. 40 లక్షల రూపాయల వ్యయంతో పాథాలజీ మాడ్యులర్ ల్యాబ్ ఆడిటోరియం నిర్మాణానికి గతంలోనే విద్యార్థులంతా నిధులిచ్చారు. ఈ భవనాలను మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బాబులాల్తో కలిసి పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఎన్నో మధురానుభూతులు చుట్టుముడతాయి. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ కానీ ఒక్కొక్క స్టాచ్యూ ఒక్కొక్క కథ చెప్తుంది. అందరం కూడా స్టాచ్యూస్ దగ్గర గార్డెన్లో కూర్చుని గడిపిన మధురానుభూతులన్నీ గుర్తుకొస్తుంటాయి. దిస్ ఈజ్ అవర్ మదర్ ఇన్స్టిట్యూషన్. బికాస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ ఇన్ దిస్ స్టేజ్. వాట్ ఎవర్ వీఆర్ టుడే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ జీఎంసీ గుంటూరు మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఈ 40 సంవత్సరాల తర్వాత మేమందరం కలిసి మరి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకోవడం, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే ఈ కాలేజ్ వల్లే. సో ఈ రోజు మళ్ళా మా వంతు సహకారం మేము ఎంతో కొంత ఇవ్వగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఆ రోజుల్లో గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ రావడం అంటే చాలా గొప్ప విషయం కింద లెక్క. మేము ఈ చదువుకున్న దేవాలయం ఇది, మాకు దేవాలయం కింద లెక్క. మేము చదివిన ఒక గ్యాలరీకి మా అందరి సహకారంతో కొంత రినోవేట్ చేయడానికి సహాయ సహకారాలు అందించాం. జీవితంలో తమ ఉన్నతికి కారణమైన గుంటూరు మెడికల్ కళాశాల అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటామన్న పూర్వ విద్యార్థులు కళాశాల పట్ల తమకున్న అభిమానాన్ని బాధ్యతను చాటుకున్నారు.